దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడండి, ఆయన దగ్గరకు మనం చేరితే ఆయన మన దగ్గరికి చేరాలని ఆశపడుతున్నాడు. ఆయన దగ్గరకు మనం చేరితే ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రతి తలంపులు నెరవేర్చాలని ఆశపడుతున్నారు. ఆయన దగ్గరకు మనం ఎప్పుడైతే చేరుతున్నామో దేవుడు అంటున్నాడు, నీ కొరకు చింతించు వాడిని నేనే, నువ్వు నీ చింత మోయాల్సిన అవసరం లేదు, నీ చింతనంతా నా దగ్గర తీసురా, నేను చూసుకుంటాను. నేను నీ కొరకు కలిగి ఉన్న తలంపులు గొప్పవి, ఆ ఇసుక రేయుల కన్నా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు అసలు లెక్క కూడా లెక్క పెట్టలేవు. దేవుని వాక్యంలో ఎగ్జాజరేషన్ అని ఏమైనా మాట ఉంటుందా అండి? ఇక మాటలు చెప్పాలంటే దేవుడు ఎప్పుడైనా ఎగ్జాజరేట్ చేస్తాడా? మనుషుల్ని ఎగ్జాజరేట్ చేస్తామండి. ఎగ్జాజరేట్ అన్న మాట తెలుగులో ఏమనొచ్చు? గొప్పగా చాటింపి పొగడతలు పొగడతలు. లేకపోతే కొంతమంది చెప్పుకుంటారు, నేను ఎంత గొప్ప అని తెలుసా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని తెలుసా. చాలా మంది పిల్లల్ని అడిగేటప్పుడు హౌ మచ్ డూ లవ్ మీ అంటే ఇన్ఫినిటీ అంటాడు మా వాడు. ఇన్ఫినిటీ అంటే లెక్క పెట్టలేమంట. అంటే ఇన్ఫినిటీ చెప్తాం బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు ఒక చాక్లెట్కే రే చాక్లెట్కే మోసం చేసావు చూసావు నువ్వు, ఇన్ఫినిటీ అంటున్నావు కానీ చాక్లెట్ వచ్చినప్పుడు ఒక బొమ్మ వచ్చినప్పుడు ఇప్పుడు కాదు నేను త్రోసి వేస్తున్నావు చూడు. దేవుడు ఎప్పుడన్నా అబద్ధం ఆడతాడా అండి? ఆడడు. దేవుడు ఎప్పుడన్నా ఎగ్జాజరేట్ చేస్తాడా అండి? చెయ్యడు. అంటే దేవుడు మన జీవితంలో ఆయన చెప్పే తలంపులు, ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పి చేయబోయే కార్యములు గొప్పవని తెలియజేస్తున్నాడండి. ఆయన తలంపులు గొప్పవంటే దేవుడు అంటున్నాడు, నేను నీ పట్ల కలిగి ఉన్న తలంపులు ఇసుక రేయుల కన్నా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు లెక్క పెట్టలేవు, నీ కొరకు అన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాను, నువ్వు నా దగ్గర ఉంటావా, నువ్వు నా దగ్గర ఉంటావా, డు యూ డేర్ టు లివ్ విత్ మీ, నాతో జీవిస్తావా. ఏంటి మీ ఆశ? ఏంటి మీ తలంపు? ఏంటి మీ పిలుపు? ఏంటి మీ కోరిక? ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ప్రేమిస్తున్నామండి? ప్రేమ చాలామంది ప్రేమిస్తున్నాము అంటాం, కానీ క్రియల్లో లేని ప్రేమ వ్యర్థమండి. క్రియల్లో ప్రేమ లేకుండా ప్రేమిస్తున్నానని చెప్తాం వ్యర్థమో. ఈరోజు చాలామంది నోటి మాటలతో ఐ లవ్ యూ అన్న మాట కోరుతున్నారు, లేకపోతే ప్రేమిస్తున్నాను నేను నీకు ఉన్నాను అన్న మాట వినడానికి ఆశపడుతున్నారు, కానీ నిజంగా క్రియల్లో చూపించమనండి చాలా తక్కువ. క్రియల్లో చూపించేది నిజమైన ప్రేమ, క్రియల్లో నిలబడేది నిజమైన ప్రేమ, క్రియల్లో కనబరిచేది నిజమైన ప్రేమ. ఈరోజు నోటి మాటలు వ్యర్థమండి. దేవుడు నోటి మాటలు మాత్రం కోరతలేదు, దేవుడు క్రియల్లో చూపిమంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నేను ఏ స్థానంలో ఉన్నా ఆశతో నువ్వు నన్ను వెతుకుతున్నావా, ఆశతో నువ్వు నా దగ్గరికి వస్తున్నావా, ఆశతో నువ్వు నన్ను వెంబడిస్తున్నావా. దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యం ఎలా ఉంటుంది, యేసు ప్రభు చెప్పలేదా మన తల వెంట్రుకలు దేవుడు లెక్క పెట్టుంచాడంట. ఏంటంట? మన తల వెంట్రుకలు దేవుని దగ్గర లెక్క ఉందంట. తల వెంట్రుకలు లెక్క ఉందంటున్నాడు, ఇసుక రేవలే ఉందంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఎరుగున్నది సమస్తము నాకు తెలుసు, నేను లెక్కతో పాటు చెప్తాను నీ కొరకు ఏది ఎప్పుడు చేయదలుచుకుంటున్నానో, నీకు ఏది ఎలా చేయదలుచుకుంటున్నానో. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. మనం నమ్మితే ఆయన దగ్గర ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ప్రేమతో దేవుని సేవిస్తలేదు, ప్రేమతో ఆయన దగ్గరకు రావట్లేదు. ప్రేమతో దేవుని సేవిస్తున్నారా? ప్రేమతో ఆయన ఆరాధిస్తున్నారా? లేకపోతే ఏదో అల్పంకి అల్పమైన వాటి కొరకు, స్వార్థమైన వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు పొందుకుంటానికి దేవుని దగ్గరకు వస్తున్నామా? అంచెదనాలు ఉన్న మనము ఒకసారి పరీక్షించుకోవాలి.